ఫ్రెండ్స్ డెమో ఏదైతే చూశారు కదా మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది ఛానల్ కి మన సబ్స్క్రైబర్ అయితే ఈ టైప్ లో వీడియో చేయమని మనకు ఇద్దరు ముగ్గురు నాకైతే ఒకటే టైప్ అయితే వీడియో పంపించారు ఓకే ఈ టైప్ లో చేయండి డబుల్ ఫోటోలో మనకు ఒక షాడో లాగా మధ్యలో ఒక మంచి బ్రష్ టైప్ లో కాబట్టి ఈ టైప్ లో చేసినాను డెఫినెట్లీ మీకు అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను డెఫినెట్లీ చేసుకోండి చాలా మంచిగా అయితే ఉంటుంది ఈ మ్యూజిక్ నచ్చకపోతే మీకు నచ్చిన మ్యూజిక్ అయినా పెట్టుకొని చేసుకోండి కానీ చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో అనేది నచ్చిన వాళ్ళు చేసుకోండి ఇంకోటి ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందని హోప్తో చేశాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేసి ఎండ్ వరకు అయితే వీడియో చూడండి నచ్చితేనే చూడండి ఓకేనా ఈ వీడియో మీరు చేసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ వీడియో చూడండి ఎందుకంటే ఇందులో కొన్ని అయితే చెప్తాను నేను దాన్ని బట్టి మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఓకేనా ఇప్పుడైతే మనకు ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి కాబట్టి ఓపెన్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఒక కొన్ని ఎఫెక్ట్ అయితే యూజ్ చేసినా కాబట్టి అవి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి డౌన్లోడ్ చేసుకోండి కొన్ని పిఎన్జీస్ అయితే ఇచ్చాను అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి దాంతోపాటు ఒకటి బీట్ మార్క్ ఇచ్చాను ఇంకోటి సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కాబట్టి అవి రెండు కూడా ఇంపోర్ట్ చేసుకోండి ఓకేనా ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఇంపోర్ట్ చేసుకుంది ఓకేనా ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇలాగైతే ఉంటుంది ఇందులో ఎలాంటి టెక్స్ట్ అయితే యాడ్ చేయలేదు నేను ఓకే ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్ నుంచే మనం ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో ఎక్కువ ఫొటోస్ కూడా ఏం యూస్ కాదు తక్కువ ఫొటోస్లోనే బీజిఎం బాగుంది కాబట్టి తక్కువ ఫొటోస్ అయితే యూస్ అవుతుంది మినిమం ఎన్ని ఫొటోస్ అయితే యూస్ అవుతుందంటే మినిమం మనకైతే ఒక 16 ఫొటోస్ వరకు అయితే యూస్ అవుతుంది ఓకే ఆ తక్కువ ఫొటోస్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి మీ ఫింగర్ ఉంది కదా మీ ఫింగర్ తోటి ఇలాగైతే జూమ్ చేసుకోండి అండ్ దాంతోపాటు రెడ్ లైన్ చూసుకొని కట్ చేసుకోండి ఈ వీడియోలో మనకు చాలా లాంగ్ లాంగ్ ఫొటోస్ అయితే ఉంటుంది కాబట్టి ఆ లాంగ్ లాంగ్ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి నేను ఎలాగైతే యాడ్ చేస్తున్నానో అలాగైతే మీరైతే ప్రతి ఒక్క ఫొటోస్ని కొంచెం జూమ్ చేసి యాడ్ చేసుకోండి అండ్ దాంతోపాటు రెడ్ లైన్ చూసుకోండి ఓకేనా కొంచెం జూమ్ చేయండి ఎందుకంటే నేను తర్వాత ఇంకో ప్రాసెస్ చెప్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ చేయండి ఓకేనా నేను ఒకసారి అన్ని రష్మికా మందన ఫొటోస్ అన్నీ యాడ్ చేసి చూపిస్తాను మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాను ఓకే నేనైతే మినిమం 29 సెకండ్ వరకు అయితే ఉంది మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుంది కాబట్టి అందుకోసం 29 సెకండ్ పెట్టాను ఒక హార్ట్ టచింగ్ లాగా ఉంటుంది ఎమోషన్ మ్యూజిక్ ఓకే ఇక్కడ నేనైతే ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఈ ఫోటోకి అయితే కొన్ని ఎఫెక్ట్ అయితే చెప్తాను అవి అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేయండి ఒకసారి బ్యాక్ తీసుకోండి వీడియోని మీకు సేక్ ఎఫెక్ట్ అని ఇచ్చాను కదా అదైతే ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసుకుంటే మూడు ఫొటోస్ ఇచ్చాను కాబట్టి ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో థర్డ్ ఫోటో ఓకే ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసి ఫస్ట్ ఫోటో కాకుండా సెకండ్ ఫోటో ఉంది కదా ఈ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం సెకండ్ ఫోటోని మాత్రమే కాపీ చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓకేనా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మధ్యలో ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ అయితే ఉంటుంది ఓన్లీ 2 ఫొటోస్కి మాత్రమే అప్లై చేయాలి అది 5 సెకండ్ 57 మిల్లీ సెకండ్ ఏదైతే లాంగ్ ఫోటో ఉందో ఆ ఫోటోని అప్లై చేయండి ఓకే అప్లై చేయండి మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు కొంచెం ఏదైతే ఇక్కడ చూడండి మనకు 15 సెకండ్ కరెక్ట్గా 15 సెకండ్ ద్వారా ఏదైతే ఫోటో ఉందో ఆ 15 సెకండ్ ఫోటో కూడా అప్లై చేయండి ఓకేనా ఓన్లీ 2 ఫొటోస్కి మాత్రమే అప్లై చేసి బ్యాక్ తీసుకోండి వీడియోని ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫోటో మనం సెకండ్ సారీ మధ్యలో ఫోటో అయితే అప్లై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు సెకండ్ ఫోటో అండ్ థర్డ్ సారీ ఫస్ట్ ఫోటో అండ్ థర్డ్ ఫోటో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓకేనా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఈ ఎఫెక్ట్ అనేది మనం ఓన్లీ 4 ఫొటోస్కి మాత్రమే అప్లై చేయాలి ఆ 4 ఫొటోస్ ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్లో 4 ఫొటోస్కి అప్లై చేయండి ఈ ఎఫెక్ట్ ఓకే ఇక్కడ చూడండి ఆ 4 ఫొటోస్కి అయితే అప్లై చేయండి ఓకే ఈ 4 ఫొటోస్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు 9 సెకండ్ నుంచి మళ్ళీ 4 ఫొటోస్ ఓకే స్టార్టింగ్లో 4 ఫొటోస్ ఇక్కడ మనకు 9 సెకండ్ నుంచి మళ్ళీ 4 ఫొటోస్ ఓకే మినిమం 8 ఫొటోస్కి అప్లై చేసి బ్యాక్ తీసుకోండి వీడియోని మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఫోటో అయిపోయింది సెకండ్ ఫోటో కూడా అయిపోయింది ఓకే ఇప్పుడు మనకు 3 ఫోటో ఉంది కదా ఈ 3 ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓకేనా ఓకే ఇప్పుడు మనం అయితే టైమింగ్ చెప్తున్నాం గుర్తు పెట్టుకోండి ఓకే ఇక్కడ చూడండి మనకు 17 సెకండ్ 27 మిల్లీ సెకండ్ ద్వారా 17 సెకండ్ 24 మిల్లీ సెకండ్ నుంచి మనకు ఎండ్ వరకు మనకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో ఎన్నైనా ఫొటోస్ ఉండొచ్చు 17 సెకండ్ నుంచి ఎండ్ వరకు మనకు మినిమం 7 ఫొటోస్ వరకు అయితే ఉంటుందని అనుకుంటున్నాను కాబట్టి ఆ 7 అయినా 8 అయినా 9 అయినా ఆ ఫొటోస్కి మాత్రమే అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోని మీరైతే పైన షేర్ ఆప్షన్ అక్కడ చేసుకోండి ఈ వీడియోని మీరైతే ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫస్ట్ ఓకే మీ దాంట్లో 1080p ఎక్స్పోర్ట్
వస్తే 1080p ఎక్స్పోర్ట్ చేయండి, లేకపోతే 720p అయినా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇంకో ప్రాసెస్ చెప్తాను, మీరైతే ఎక్స్పోర్ట్ చేయండి. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్నాను కాబట్టి బ్యాక్ తీసుకుంటున్నా, నా దగ్గర ఒక వీడియో అయితే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు లాస్ట్లో ఈ పెన్సిల్ ఐకాన్ ఉంది, ఇక్కడ చూడండి మనకు ఈ పెన్సిల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు 1080p వర్స్ 2304 పెట్టుకోండి. ఇక్కడ మనకు మధ్యలో సెంటర్లో పిన్ ఆప్షన్ ఉంటుంది, పిన్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. మళ్ళీ కనిపిస్తే అయితే కావద్దు. ఓకే, చాలామంది మాకు ఈ రేషియో అనేది యాడ్ కావడం లేదని అంటున్నారు కాబట్టి మధ్యలో పిన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి, క్రియేట్ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇక్కడైతే యాడ్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అయితే ఉంటుంది, చూసారు కదా. ఈ వీడియో నేను ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేస్తాను, మీరైతే మ్యూట్లో పెట్టకండి. ఓకే, ఇక్కడ మనకు వీడియో అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే వీడియో ఉంది కదా, ఈ చిన్న ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి. ఓకే, డూప్లికేట్ లేయర్ అయితే ఈ వీడియో అయితే చేసుకున్నాం. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు సైజ్ ఆప్షన్ ఉందిలోకి వెళ్ళి మీరైతే సైజ్ తక్కువ చేసుకోండి ఈ ఇమేజ్ని. ఓకే, సారీ ఈ వీడియోని, మనం డూప్లికేట్ ఏదైతే వీడియో చేశామో ఆ వీడియోని డూప్లికేట్ సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఓకే, ఇంత అయితే చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి ఓకే మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే 2 PNGs అయితే ఇస్తాను, బ్రష్ PNGs అయితే ఉంటుంది. ఆ 2 PNGsలో మీరైతే ఫస్ట్ ఒక PNG యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ PNG అయితే ఉంటుంది. ఈ PNGని ఇలాగైతే కొంచెం అయితే పెంచుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే కొంచెం అయితే జూమ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇలాగైతే సెంటర్లో పెట్టి ఈ PNGని మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, ఎండ్ వరకు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, PNG అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే PNGని కొంచెం లాంగ్ ప్రెస్ చేయండి. ఈ దాని కింద మనకు ఏదైతే వీడియో ఉందో, మనం ఇంతకుముందు సైజ్ తక్కువ చేసుకున్న వీడియో, దాన్ని కూడా మీరైతే ఇలాగైతే టిక్ చేసుకోండి. టిక్ చేసిన తర్వాత ఇలాగైతే రెండు టిక్ చేసిన తర్వాత పైన మనకు 3 ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షనే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నావు కదా, సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు వీడియో అయితే ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు మనకు వీడియో అన్ని కొంచెం సరిగా సెట్ కాలేదు కాబట్టి ఇక్కడ మనకు గ్రూప్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. కింద ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఏదైతే వీడియో ఉందో ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, వీడియోని జూమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, అంటే మనకు సెంటర్లో అయితే రావాలి. ఓకే, ఈ బ్రష్ లోపల అయితే రావాలి. పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కాబట్టి ఒకసారి బ్యాక్ తీసుకోండి వీడియోని. పర్ఫెక్ట్గా అయితే వచ్చింది, ఇక్కడ చూడండి ఒకసారి బ్యాక్ తీసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడు మనకు రెండు అనేది సేమ్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే కింద వీడియో ఉందో, కింద మనకు ఏదైతే వీడియో ఉందో ఫస్ట్ వీడియో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన సర్చ్ బార్లో మీరు అయితే బాక్స్ బ్లర్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు బాక్స్ బ్లర్ అని ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి స్టాండింగ్ సెట్టింగ్ తోటి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అయితే బ్లర్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. అదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి కింద వీడియోని. ఇక్కడ మనకు బ్లర్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇదైతే మనకు 150 ఉంటుంది కాబట్టి దాని అయితే తక్కువ చేసుకోండి. ఇక్కడ మీకు ఎంతైతే నచ్చుతుందో అంత పెట్టుకోండి. నేనైతే ఒక 50% అయితే పెట్టుకుంటున్నా, ఎక్కువ ఏమొద్దు, 50 చాలు. ఓకే, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకు ఏదైతే వీడియో ఉందో దానికైతే మనమైతే ఒక షాడో అయితే యాడ్ చేసుకుందాం, ఇంకా మంచి లుకింగ్ అయితే వస్తుంది. ఏదైతే పైన మనకు గ్రూప్ ఉందో గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు 2 బాక్స్ కనిపిస్తుంది కాబట్టి కింది బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. షాడో ఉంది కదా, షాడో ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఒక సైజ్ అనేది మీరు 50 అయినా అంతకంటే అయినా ఎక్కువైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 55 అయితే పెట్టుకుంటా. పెట్టిన తర్వాత ఇక్కడ మనకైతే ఆటోమేటిక్గా అయితే సెట్ అయింది. కొంచెం ఒపాసిటీ కొంచెం తక్కువ చేసుకున్నా ఏం పర్వాలేదు. ఓకే, అల్ప అయితే మీద కొంచెం తక్కువ చేసుకోండి అల్ప అనేది. ఓకే, ఒక 70% పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది పర్ఫెక్ట్గా వస్తూ వచ్చింది. ఓకే, ఈ వీడియోని మీరు ఇంకా కొంచెం జూమ్ చేసుకోవాలని అనుకుంటే కొంచెం అయితే జూమ్ అయితే చేసుకోవచ్చు. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే జూమ్ అయినా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఓకే, చాలా బాగా వచ్చింది కాబట్టి ఇక్కడ నేనైతే ఇక్కడ మీరు కింద ఏమైనా నేమ్ యాడ్ చేసుకోవాలని అనుకుంటే మీరు నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన నేమ్ అనేది. నేనైతే నేమ్ అయితే ఎలాంటి నేమ్స్ అయితే యాడ్ చేయడం లేదు, మీరైతే యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇక్కడ టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి. కింద ప్లస్ ఐకాన్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ వీడియో ఇచ్చాను, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా, బ్లెండింగ్లోకి వెళ్ళి, లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పర్ఫెక్ట్ అయితే వచ్చింది. పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై.